కేసీఆర్ గారి ఫ్రెండ్ ఉన్నారు ఇవాళ మనతో పాటు మాధవ రెడ్డి గారు. మీకు కేసీఆర్ అసలు పరిచయం ఎక్కడ మొదలైంది? ఎన్ని ఎన్నేళ్ల పరిచయం మీకు? 83 లో ఆయన ఓడిపోగానే ఆనాడే పరిచయం. అంటే కేసీఆర్ దగ్గర అప్పుడు డబ్బులు లేవు అంటారు కదా అందరు. డబ్బులు లేవు సార్, డబ్బులు లేవు అని చెప్తున్నాం కదా. ఇప్పుడు మీరు నమ్మండి, 56,000 రూపాయలతో అప్పటికే వేరేటోళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని దూరం పెట్టిండు. ఇక ఆయన మనసులో ఏమున్నదో అది దేవుని కేరక. మేమైతే ఆయనను ఏమాత్రం తక్కువ చూడలేదు. మంత్రి పదవి ఉంటే మంచిగా పనులు చేస్తారా అని మాట ఆవిడ పెట్టాడు. ఎన్టీఆర్ మంత్రి పదవి ఎన్టీఆర్ దగ్గర నుంచి ఎట్లయినా మంత్రి పదవి తీసుకోవాలని కేసీఆర్ ఆశ ఇప్పుడు ఆశ ఉండి ఏం చేసిండు? ఇది చాలా గందరగోళమైన పని చేసిండు. ఎట్టి పరిస్థితుల ముసలోడు లేకుండా అయితేనే మనకు మంత్రి పదవి వస్తుంది అని ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసిండు. చంద్రబాబు నాయుడు చేయలే, ఈయనే చేసాడు. అంటే అసలు ఈ మొత్తం సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్ర ఏమన్నా ఉందా? చంద్రబాబు పాత్ర ఉన్నది కొద్దిగా, ఈయనే పాత్ర ఎక్కువ. అసలు మొత్తం కర్త కర్మ క్రియ అంతా కేసీఆర్ ఈయనే చేసింది. ఈయనే చేపించింది అనేది ఆయన పేరు మీద. అది సార్ ఒక మాట నేను అడుగుతా, అంటే మొదటి నుంచి చంద్రశేఖర్ రావుకి డబ్బు దాహం అధికార దాహం రెండు ఉన్నాయి. రెండు రెండు మొదటి నుంచి మొదటి నుంచి అంటే ఇక్కడ ఏది కూడా మధ్యలో వచ్చిన ఏం లేవు. మొదటి నుంచి ఆయన ప్లానింగ్ ఆయనకు ఉన్నది, ఆయన ఉద్దేశమే అట్లుంటది. కేసీఆర్కి కేవలం మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి బయటకు వచ్చి టీఆర్ఎస్ పార్టీ పెట్టిండు కేవలం అధికారం కోసం అనే మాట ఒకటి ఉన్నది. ఇది నిజమేనా? అది నిజమే. లేకుంటే మంత్రి పదవికి రాకపోయినా ఇలాపో. తెలంగాణ రాష్ట్రం నా కళ, నా బంగారు కళ అది ఇది అన్నారు. ఈ బంగారు తెలంగాణ ఎక్కడ చేసిండు సార్? అది కాపులు చూస్తే అందరూ ఎల్లగొట్టిండు. మీరు మీ మిత్రులంతా కలిసి అరే ఎట్లాంటి వాడిని నిలబెట్టినాం రా భయ్, బాధపడ సందర్భాలు ఉన్నాయా మీరు? ఉండయా, బాధ ఉండదా? అందరూ అంటాను ఎంత పని చేస్తే మనము కనీసం. మళ్ళీ ఇంటికి పోయినరా మీరు ఎప్పుడన్నా? ఎన్ని మాట పోతే రానియరు, మన చిట్టి ఆయన దగ్గర పోనియరు. సరే ఒకవేళ మిమ్మల్ని కేసీఆర్ ఇప్పుడు ఇప్పుడు కన్నా పిలిచి రా మళ్ళీ మన దగ్గర రా నాతో ఉండు అని అంటే మళ్ళీ వచ్చేస్తారా టీఆర్ఎస్? మేము అంతా చెప్పేం చెప్తాం.